దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 91వ కీర్తన 15వ వచనం. శ్రమలో నేను నీకు తోడై ఉండేదను, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, మనం శ్రమలో దిక్కులేనోళ్ళం కాదు. శ్రమలో ఉన్న మనకు గొప్ప దిక్కు మన దేవుడు. ఆయన మనకు తోడుంటాను అంటున్నారు. తోడుండి ఏం చేస్తారు? ఆ శ్రమ నుండి మనల్ని విడిపించి, ఆ శ్రమ నుండి మనల్ని బయటపెట్టి గొప్ప చేస్తాను అంటున్నారు ఆయన. ఎంత అద్భుతమైన వాగ్దానం! అలా ఎవరినైనా చేశారా? ఎవరినైనా ఏంటి, బైబిల్ గ్రంథం నిండా అలాంటి సాక్ష్యాలే. షడ్రక్, మేషక్, అబేద్నెగో అగ్నిగుణంలో వేసినంత శ్రమ వేసేశారు, కానీ వారికి తోడుగా ఉన్నాడు. అగ్ని సెగ, ఆ వాసన కూడా వారికి తగలలేదు. ఎందుకంటే ఆయన తోడున్నాడు కాబట్టి. తోడుండటమే కాదు, ఆ శ్రమ నుండి వారిని విడిపించి ఆ దేశంలోని గొప్పలుగా చేశాడు. అలాగే దానియేలు సింహాల గుహలో వేసేశారు. రాత్రంతా సింహాల గుహలోనే ఉన్నాడు, కానీ ఆ శ్రమలో దానియేలుకు దేవుడు తోడున్నాడు. తోడుండటమే కాదు, ఆ సింహాల గుహలో నుండి దేవుడు విడిపించి అతని స్థితిగతులను మార్చి హెచ్చించాడు. ఈ రోజున ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమా, శ్రమలో ఉన్నామని మీరు దుఃఖపడొద్దు, దిగులు పడొద్దు, కృంగిపోవద్దు, కలత చెందొద్దు. మన ప్రభువు మనకు తోడున్నాడు. ఈ శ్రమలో తప్పక ఆయన మనల్ని శ్రమ నుండి విడిపిస్తాడు. విడిపించడమే కాదు, గొప్ప చేస్తాడు. ఈ వాగ్దానం నెరవేరబోతుంది. నెరవేరాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ వాగ్దానం అనటానికి గల కారణం ఏంటంటే 14వ వచనం మనం చదువుకోవాలి. ఎందుకు ఆయన శ్రమలో తోడుంటానంటున్నాడు, శ్రమ నుండి విడిపించి గొప్ప చేస్తానంటున్నాడు? ఈ మాటలు మనం 14-15 వచనాలు చూస్తే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక, అంటే ఆయన్ని ప్రేమించే వారికి శ్రమలో తోడుంటాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నామని మనం రుజువు చేసుకోవాలి. నిష్ఠగా భక్తి చేయటం, ఆసక్తిగా దేవుణ్ణి సేవించటం, దేవుడిని వాక్యాన్ని ప్రేమించటం, దేవుణ్ణి గణపరచటం. అసలు మనం ఆయన అమితంగా ప్రేమిస్తున్నామని ఆయనకి తెలియాలి. అలా మనస్ఫూర్తిగా దేవుణ్ణి మనం ప్రేమించాలి. అలా ప్రేమించే వారికి ఆయన తోడుగా ఉంటాడు. రెండవది, దేవుడు తోడుగా ఉంటానంటానికి గల కారణం, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతనికి తోడుగా ఉన్నాను. అంటే నన్ను ఎరిగినవాడు, నేనేంటో, నా గొప్పతనం ఏంటో, నా సత్తా ఏంటో ఎరిగినవాడు. షడ్రక్, మేషక్, అబేద్నెగో దేవుడు తోడుండటానికి గల కారణం ఏంటో చెప్పనా? వాళ్ళు ఒకటే అంటారు, మేము సేవించుచున్న దేవుడు ఏంటో మాకు తెలుసు. ఈ మండుచున్న వేడిమి గల అగ్ని గుండము నుండి మమ్మల్ని విడిపించి రక్షించే సమర్థుడు ఆయన. వాళ్ళకి తెలుసు ఆ దేవుని సత్తా ఏంటో. అందుకే దేవుని గొప్పతనం ఏంటో తెలిసినవారు కాబట్టి తోడున్నాడు. యోబుకి దేవుడు తోడున్నాడు. కారణం ఏంటంటే, అస్తపంజరం మీద చర్మం అంటించినట్టుగా అంత బలహీనుడైపోయి చావ సిద్ధంగా ఉన్న సమయంలో, పాపం ఇవాళ రేపో చచ్చిపోతాడు అని అంటుంటే ఆయన ఏమన్నాడు చెప్పనా? నా విమోచకుడు ఏంటో నాకు తెలుసు, ఆయన సజీవుడైన దేవుడు. ఖచ్చితంగా నా కన్నులారా నా దేవుని కార్యాన్ని నేను చూస్తాను. ఎవ్వరు కాదు, నేనే నా కన్నులారా దేవుని కార్యాన్ని చూస్తాను అని చెప్పాడండి. అందుకే నిజంగా ఆ ఎదిగిన వానికి తోడున్నాడు. శ్రమలో శ్రమ నుండి విడిపించి గొప్పోడు చేసి, మంచి ఆరోగ్యం ఇచ్చి, మళ్ళీ మంచి 10 మంది పిల్లల్నిచ్చి, మళ్ళీ కోల్పోయిన ఆస్తికి 2 అంతల ఆస్తినిచ్చి, వాటిని అనుభవించడానికి 140 సంవత్సరాల ఆయుష్కాలం దేవుడిచ్చాడు. ఎంత అద్భుతం! దేవుని గొప్పతనం తెలియకే మనం కలవరపడుతున్నాం. మనం నమ్ముకున్న దేవుడు ఎంత గొప్ప దేవుడో, ఎంత మహిమాన్వితుడో, ఆయన గొప్పతనాన్ని నిజంగా తెలియకే చిన్న చిన్న కష్టాలకు కూడా మనం బెదిరిపోతున్నాం, భయపడిపోతున్నాం. మన దేవుడు ఏంటో మనకు తెలిస్తే, ఆయన గొప్పతనం ఏంటో తెలిస్తే, ప్రతి చిన్నదానికి మనం భయపడం. అది పెద్దదైనా మనం భయపడం. ఎందుకంటే మన దేవుడు అన్నిటికంటే గొప్పవాడు కనుక, అతను నన్ను ఎరిగినవాడు కనుకనే నేను అతనికి తోడుంటున్నా. ఇంకో మాట, దేవుడు తోడుండటానికి గల కారణం, అతడు నాకు మొర్ర పెడుతున్నాడు. నన్ను ఎరిగినవాడు, నన్ను ప్రేమించేవాడు నాకు మొర్ర పెడుతున్నాడు, నాకు మొర్ర పెట్టి ప్రార్థన చేస్తున్నాడు, అందుకే నేను అతనికి తోడుంటున్నా. ఈరోజు మనకు కూడా దేవుడు తోడుండాలంటే మనం ఆయన ప్రేమించేవారిగా ఉండాలి, ఆయన ఏంటో, ఆయన గొప్పతనం ఏంటో ఎరిగిన వారిగా ఉండాలి, ఆయనకు మొర్ర పెట్టేవారిగా ఉండాలి. అలా ఉంటే ఖచ్చితంగా మనకు ఆయన తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా ఈ శ్రమ నుండి మనల్ని విడిపిస్తాడు, గొప్ప చేస్తాడు. ఈ వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు తప్పక నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. నమ్మదగిన దేవా, ఈ వాగ్దానం నిశ్చయంగా నమ్మిన ప్రతి వ్యక్తి జీవితంలో మీరు నెరవేర్చి ఆనందింపచేయమని, ఈ శ్రమ నుండి విడిపించమని, గొప్ప చేయమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.